ఇప్పటి దాకా జాను నీ కోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది. అవునా? జాను వచ్చిందా? వాళ్ళ నాన్నకి తెలియకుండా నిన్ను చూడడం కోసం ఇక్కడికి వచ్చింది. తను జానునా? మనం వెళ్ళి ఒకసారి జానుతో మాట్లాడదాం రండి. నేను శాండీని ఆఫీస్ తీసుకెళ్ళలేను కదా నువ్వు ఇలా మాట్లాడు. ప్లీజ్ డాడీ, మీరు తన ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. తనంటే నాకు అసహ్యం. రేపు మీనాక్షి ఫైనాన్స్ కోసం నీ దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ అల్లిక డిజైన్స్ ని మోటిగేట్ చేసుకుని ఫైనాన్స్ ఇవ్వాలి. రేపు వచ్చి మీట్ అవుదాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు, చెప్పండి సార్. మీకు కొత్తగా టెండర్ వచ్చింది కదమ్మా, దానికి ఫైనాన్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేనే డైరెక్ట్ గా మీట్ అయ్యి ఇదే విషయం అడుగుదాం అనుకున్నాను, కానీ మీరే కాల్ చేసి ఫైనాన్స్ ఇస్తారో లేదో అన్న నా సందేహాన్ని కూడా పోగొట్టారు. చాలా థాంక్యూ సార్. ఓకే అమ్మా, రేపు ఆఫీస్ కి రండి, అక్కడ మాట్లాడుకుందాం మిగతా విషయాలు. షూర్ సార్, షూర్. వెరీ గుడ్ ఆఫీసర్, గుడ్ నైట్. వాళ్ళ నాన్నకి తెలియకుండా నిన్ను చూడడం కోసం ఇక్కడికి వచ్చింది. నువ్వు కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది ప్రేమ్, చాలా సంతోషపడేది. జాను, జాను, నా గురించి ఆలోచిస్తున్నావు కదా ప్రేమ్. నేను వచ్చానని తెలియగానే నీకు నన్ను చూడాలనిపిస్తుంది కదా, అందుకే నీకోసం మళ్ళీ వచ్చాను ప్రేమ్. మిస్ యూ ప్రేమ్. మిస్ యూ జాను. లవ్ యూ. లవ్ యూ. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. జను, 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 దరి చేరని జను మిగిలిందే. జను నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం, ఇంతేనా.
కోసం ఎక్కడికి వెళ్ళారో మేడం 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 తాతయ్య తాతయ్య ఏడు శ్రీరామ్ మేడం ఎక్కడ ఉన్నారు తాతయ్య నాకు కనిపించలేదే రూమ్లో లేదా లేరు తాతయ్య మొత్తం వెతికాను ఆశ్రమంలో ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎవరికి చెప్పకుండా ఇంకెక్కడికి వెళ్తారు తాతయ్య ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం అవసరమైన ఫండ్స్ కోసం వెళ్ళుంటారు అసలు మీనాక్షి మన మాట వినదయ్యా తను ఉన్న కండిషన్లో బయటికి వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా తను ఏదో ఒక పని మీద వెళ్తూనే ఉంది నేను సరిగ్గా ఉండుంటే అసలు మేడంకి పని చేయాల్సిన అవసరమే ఉండేది కాదు కదా తాతయ్య టెండర్ ఆఫీస్లో మేము పని పూర్తి చేయలేకపోయాం కాబట్టి ఈరోజు మేడం బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళ్ళి ఏం చేస్తుంది బాబు ఇప్పుడు ఎవరినైనా వెళ్ళి డబ్బులు అడుగుతుంది ఎక్కడని చెప్పి వెతుకుతుంది రాత్రి కూడా ఇదే విషయం ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉన్నట్టుంది ఇలా అయితే తన ఆరోగ్యం ఏమైపోవాలి కడుపులో బిడ్డ పరిస్థితి ఏమిటి తాతయ్య మీరు కంగారు పడకండి ముందైతే మేము వెళ్ళి మేడం ఎక్కడున్నా సేఫ్గా ఇక్కడికి తీసుకొస్తాం ప్రేమ్ పద వెళ్దాం పద తీసుకోండి మేడం పర్వాలేదు సార్ థ్యాంక్ యూ మీకు ఫైనాన్స్ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేడం మీరు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ ఇవ్వడానికి నేను రెడీ ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు మేడం కార్పొరేట్ ఫీల్డ్లో మీరు ఎదిగిన విధానం అల్లిక డిజైన్స్ని మీరు పైకి తీసుకొచ్చిన విధానం మీ ప్రిన్సిపల్స్ అన్నీ మాకు ఇన్స్పిరేషన్ మేడం అలాంటిది ఇప్పుడు మీకు డబ్బులు అవసరమయ్యి నా దగ్గరికి రావడం నేను మీకు ఫైనాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇదిగోండి మేడం ఈ ఫామ్ మీద ఒక సంతకం పెట్టండి ష్యూర్ పెన్ సార్ దాంతోపాటు ఈ అగ్రిమెంట్ మీద కూడా ఒక సైన్ చేస్తే వెంటనే మీరు అడిగిన అమౌంట్ ఇచ్చేస్తాను ఇదేంటి సార్ మీ అల్లిక డిజైన్స్ని నా పేరు మీద రాస్తున్నట్టుగా ఉన్న అగ్రిమెంట్ మేడం ఏంటి సార్ ఇది అల్లిక డిజైన్స్ని మీ పేరు మీద రాయడం ఏంటి సార్ అంటే మీరు డబ్బు తీసుకున్నందుకు ష్యూరిటీగా ఏం పెట్టట్లేదు కదా మేడం ష్యూరిటీ పెట్టమంటే అల్లిక డిజైన్స్ ని ష్యూరిటీగా పెడతాను లేదు మేడం నేను అల్లిక డిజైన్స్ కావాలనుకుంటున్నాను బదులుగా మీరు ఎంత డబ్బు కావాలన్నా తీసుకోండి మేడం సారీ సార్ అలా అయితే మీ డబ్బు నాకు అవసరం లేదు మీరేదో నా మీద అభిమానంతో ఫైనాన్స్ చేస్తున్నారు అనుకున్నాను గాని మీ మనసులో ఇంత స్వార్థం ఉంటుందని నాకు తెలియదు అయ్యయ్యో స్వార్థం నుండే అభిమానం మొదలవుతుంది మేడం ఏ ప్రతిఫలం ఆశించకుండా మిమ్మల్ని అభిమానించడానికి మీరేమైనా సినిమా యాక్టరా అయినా దివాలా తీసిన అల్లిక డిజైన్స్ మీద మీకింకా ఇంత మోజేంటి మేడం ఇప్పుడు ఆ కంపెనీలో రూపాయి పెట్టుబడి పెడితే అర్ధ రూపాయి అయినా వస్తుందనే నమ్మకం లేదు నా మాట విని దాన్ని వదులుకొని డబ్బు పట్టుకెళ్ళండి మేడం చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు డబ్బు అవసరం కేవలం అవసరం మాత్రమే కానీ అల్లిక డిజైన్స్ నా ప్రాణం అల్లిక డిజైన్స్ ని వదులుకోవడం అంటే నా ప్రాణాన్ని వదులుకోవడమే
నిజమే మీరు చెప్పినట్టు అల్లిక డిజైన్స్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది కానీ ఏదో ఒక రోజు దాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకొస్తాను ఆ సత్తా నాకుంది ఇంకోసారి అల్లిక డిజైన్స్ ని సొంతం చేసుకోవాలనే పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోండి మేడం ఇక్కడికి కూడా రాలేదన్నారు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెప్పు శ్రీరామ్ మేడం గురించి ఏమైనా తెలిసిందా ले श्रीराम एक्कड़ कनिपिंचलेदु अवना नेनु कूडा नाकु तेलिसिन फाइनेंस आफीसर्लनि इंक्वायरी चेसानु कानी अंदरू मेडम रालेदनि चेप्पारु एक्कड उन्नारो ए परिस्थितुल्लो उन्नारो असले मार्निंग एं तिनकुंडा टाबलेट्स वेसुकोकुंडा वच्चारु नीकु तेलिसिन चोट्ल इंक्वायरी चेसि श्रीराम नेनु इंक्वायरी चेस्तुंटानु सरे प्रेम उंटानु अयो विनकंड बैठक दिगं अटवर्चे ड्राइव चेस्तानु
అమ్మా మీనాక్షి జాగ్రత్త అమ్మా శ్రీరామ్ ఆ జ్యూచిలా ఇవ్వు తాగమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా పర్వాలేదు తాతయ్య ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో ఆగండి తాతయ్య కాసేప అయ్యాక వేసుకుంటాను అయినా నిన్ను బయటికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉన్నాం కదమ్మా మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు రాత్రి ఒక ఫైనాన్సర్ కాల్ చేసి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి డబ్బులు ఇస్తాను అన్నారు తాతయ్య ఆ పని మీద బయటికి వెళ్ళాను మరి ఏమన్నారు డబ్బులు ఇస్తున్నారా మేడం కానీ వాళ్ళు ఇచ్చే డబ్బుకి బదులుగా అల్లిక డిజైన్స్ ని రాసిమన్నారు ఏమటమను అనేది అల్లిక డిజైన్స్ రాసివ్వటం ఏంటి వద్దు మేడం వద్దు అల్లిక డిజైన్స్ ని పోగొట్టుకుని ఆ వచ్చే డబ్బు మనకు అవసరం లేదు ప్రాజెక్ట్ స్టార్ట్ కాకపోయినా ఓకే నాకు వచ్చిన టెండర్ క్యాన్సిల్ అయిపోయినా ఓకే అంతేకాని మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అల్లిక డిజైన్స్ ని మాత్రం ఎవ్వరికి దారాదత్తం చేయొద్దు మేడం నేను కూడా వాళ్ళకి ఇదే సమాధానం చెప్పాను ప్రేమ్ వాళ్ళు ఇచ్చే డబ్బు కాదనుకుని రిటర్న్ వచ్చే టైంలోనే నాకు నీరసంగా ఉండి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో కారు పక్కనే ఆపేశాను ఏం తినకుండా పోతే నీరసంగా ఉండకుండా ఎలా ఉంటుందమ్మా సమయానికి శ్రీరామ్ అటువైపుగా వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు చేసిన పనికి నీ కడుపులో బిడ్డ పస్తులుండాల్సి వచ్చేది ఎందుకు చెప్పామో అర్థం చేసుకోమ్మా ఇంకొక నెల ఒక్క నెల నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఈ ప్రపంచాన్ని చూస్తుంది అవును మేడం మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం లేట్ అయితే టెండర్ క్యాన్సిల్ అవుతుందేమో అనే భయాన్ని తీసేయండి ఇక నుంచి మీ మనసులో వచ్చే ఆలోచనని మాకు చెప్పండి మేం చేస్తాం ప్లీజ్ మేడం అవునమ్మా వాడెవడో ప్రత్యేకించి ఫోన్ చేసి ఫైనాన్స్ ఇస్తానని చెప్పి అల్లిక డిజైన్స్ అడిగాడంటే వాడేదో ప్లాన్ మీదే ఉన్నాడమ్మా ఇదంతా ఆ అగర్వాల్ పనే అయి ఉంటుంది తాతయ్య ఆ అగర్వాల్కి తప్ప మరొకరికి ఇలాంటి దుర్మార్గపు ఐడియాస్ రావు అల్లిక డిజైన్స్ ని డౌన్ అయ్యేలా చేసి నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బకొట్టింది ఇప్పుడు ఏకంగా అల్లిక డిజైన్స్ ని దూరం చేసి నన్ను మానసికంగా దెబ్బ కొట్టాలి అనుకుంటుంది అగర్వాల్ నీకు హాస్పిటల్లో ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదు అనుకుంటా ఇంకా గట్టిగా ధమ్కి ఇవ్వాలని అర్థమైంది ఇస్తాను పర్లేదు మేడం మీరు ఇప్పుడు ఇవన్నీ మనసులోంచి తీసేయండి డాక్టర్ గారు చెప్పినట్టు రేపటి నుంచి వాకింగ్ వెళ్దాం ప్రిపేర్డ్గా ఉండండి రండి తాతయ్య మేడం రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకోమ్మా మూర్తి ఆ మీనాక్షిని దెబ్బ కొట్టడం ఎలా ఫైనాన్షియర్ తో బార్గెన్ చేసి అల్లిక డిజైన్స్ ని దూరం చేద్దాం అనుకున్నా బట్ మీనాక్షి యాక్సెప్ట్ చేయలేదు ఏంటి మూర్తి తన ధైర్యం ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది అల్లిక డిజైన్స్ డౌన్ఫాల్ అయిపోయింది ప్రకృతి వైద్యం ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇంకా ఏమీ చూసుకొని తను అంత ధైర్యంగా ఉంది మూర్తి ప్రేమ్ శ్రీరాముల వల్లే తనకు సగం బలం మేడం ఇన్ని రోజులు మీరు మీనాక్షి గారిని టార్గెట్ చేసిన ప్రతిసారి ప్రేమ్ అడ్డుపడేవాడు కానీ ఇప్పుడు శ్రీరామ్ అడ్డుపడుతున్నాడు అంతే తేడా అయితే అడ్డు తొలగించాలి మూర్తి అంటే ఏంటి మేడం శ్రీరామ్ చంపేస్తారా ప్రతిదానికి చంపడం ఎందుకు మూర్తి ఆ శ్రీరామ్ గారిని మీనాక్షికి దూరం చేస్తే సరిపోతుంది కదా ఆ నెక్స్ట్ మనం మీనాక్షిని ఈజీగా టార్గెట్ చేయొచ్చు కానీ ఏం చేయాలి ఏమి చేసి శ్రీరామ్ని మీనాక్షికి దూరం చేయాలి
అనవసరంగా వాకింగ్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? అదేం లేదు శ్రీరామ్, నో ప్రాబ్లం. అయినా మన ఇంట్లో పనులు మనం చేసుకుంటూ పోతే వాకింగ్లు జాగింగ్లు అవసరం లేదని నా అభిప్రాయం. నిజమే మేడం. మీనాక్షిని ఊరికే వదిలిపెట్టను మూర్తి, అంతకంతకు అనుభవించేలా చేస్తాను. ఎవరు మీరు? Hey! Hey! Ah!